సినిమా అవకాశాల పేరుతో యువతులకు వలవేసి వారిపై అత్యాచారం జరిపిన ఒక బాలీవుడ్ నిర్మాత పోలీసులకు లొంగిపోయాడు. తనపై నమోదైన కేసుల నుంచి తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరికి పోలీస్ స్టేషన్ చేరాడు. ముంబై నిర్మాత కరీం మొరాని హయత్నగర్ పోలీసులకు సరెండర్ అయ్యాడు. కరీంను వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. ఒక బాలీవుడ్ నిర్మాత కరీం మొరాని అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. సినిమాల్లో అవకాశాలు కల్పిస్తానంటూ ఆశ చూపి పలుమార్లు అత్యాచారాలకు పాల్పడ్డాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది ఢిల్లీకి చెందిన యువతి. దీనిపై హైదరాబాద్ లోని హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మత్తు పదార్థాలు ఇచ్చి తనపై అత్యాచారం చేశాడని కంప్లైంట్ లో పేర్కొంది. దీంతో కరీం మొరానిపై కేసు నమోదు చేశారు హయత్ నగర్ పోలీసులు. అప్పట్లో ట్రయల్ కోర్టు నుంచి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నాడు మొరాని. కేసు పెట్టిన యువతిని బెదిరించాడు. కేసు వెనక్కి తీసుకోమని కరీం మొరాని బెదిరించడంతో యువతి మళ్లీ కోర్టును ఆశ్రయించింది. దీంతో నిర్మాత బెయిల్ రద్దయింది. దీనిపై మొరాని హైకోర్టు సుప్రీంకోర్టులో సవాల్ చేసినా బెయిల్ పునరుద్ధరించడానికి కోర్టులు ఒప్పుకోలేదు. దీంతో హైదరాబాద్ చేరుకున్న మొరాని హయత్ నగర్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. ఈ కేసు గురించి పూర్తిగా విచారించాల్సి ఉండడంతో అతన్ని కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సినిమాలతో లైమ్ లైట్ లోకి వచ్చాడు కరీం మొరాని. చెన్నై ఎక్స్ప్రెస్ సినిమాను నిర్మించింది ఈయనే. రావణ్, హ్యాపీ న్యూ ఇయర్ కు అసోసియేట్ ప్రొడ్యూసర్ గా, దిల్వాలేకు కో ప్రొడ్యూసర్ గా వ్యవహరించాడు. బాంబేకి చెందిన కరీం మొరాని అనే వ్యక్తి రాత్రి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ స్టేషన్లో లొంగిపోవడం జరిగింది. అతన్ని ఈరోజు మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నాము. 24 ఏళ్ల యువతి పైన అత్యాచారం చేసినట్లు ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మేము ఇన్వెస్టిగేషన్ చేసి దాంట్లో మేము కూడా నిర్ధారించడం జరిగింది. ఈలోపు అతను గౌరవ న్యాయస్థానాలను ఆశ్రయించాడు. అయితే లోయర్ కోర్టు నుంచి కూడా గౌరవ సుప్రీంకోర్టు వరకు కూడా బాధితురాలు వాదనను విన్న కోర్టులు అతనికి ఎలాంటి బెయిల్ రిలీఫ్ అనేది దొరకకుండా పోలీసులు ఏదైతే లొంగిపోమని చెప్పేసి సత్వరంగా లొంగిపోమని చెప్పి ఆదేశించడం జరిగింది. ఆదేశాలకు అనుగుణంగా అతను లొంగిపోయాడు. ఈరోజు అతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది.